సౌభాగ్యదాయని సరసజనయని అలర్మేల్ మంగ. సకల సౌభాగ్యను సౌభాగ్యాలను కలిగించే తల్లి, సరస్సులో పద్మ సరస్సులో ఆవిర్భవించినటువంటి అమ్మ, నీకు నమస్కారము. ఈశానాం జగతోస్య వెంకటపతే అనేటటువంటి శ్లోకాన్ని విన్నాం ప్రారంభంలో. జనని సంస్కృతంబు సకల భాషలకును అన్నారు. దేవభాష అది, సరళ భాష సంస్కృత భాష. అటువంటి సంస్కృతంలో చక్కటి శ్లోకంలో అమ్మవారి వైభవాన్ని వర్ణించారు. మనం దాన్ని సమన్వయం చేసుకుంటే, అస్య జగత అంటే ఈ జగత్తుకు ఈశానాం నాయకుయు వెంకటపతే విష్ణో వెంకటాచల నాయకుడుకు శ్రీయప్పతికి పరాం ప్రేయసీం గొప్ప పత్నియగు తద్వక్షస్థల నిత్యవాస రసికాం. ఆ స్వామి వక్షస్థలంలో నిత్యము నివసించట్లో ఆశను కలిగినది తక్షాంతి సంవర్ధిని, అతని క్షమను వృద్ధి చెందేటటువంటిగా చేయనటువంటిది పద్మాలంకృత పాణిపల్లవయుగం. పద్మములనే పుష్పములచే అలంకరింపబడినటువంటి చిగుళ్ళ వంటి కరకమలములు జంట కలిగినటువంటిది పద్మాసనస్థాం. తామర పుష్పములు పద్మముల నడి ఆసనములందు కూర్చున్నటువంటి వాత్సల్యాది గుణోజ్వలాం, వాత్సల్యము అనేటటువంటి గుణము చేత ప్రకాశించేటటువంటి జగన్మాతరం లోకమునకు తల్లి అయినటువంటి భగవతి పూజింపదగినటువంటి దానవకు శ్రీయం లక్ష్మీదేవి తల్లి పద్మావతి వందే నమస్కరించుతున్నాను. ఎంత గొప్ప విషయమండి. ఇన్ని విశేషాలను పొందుపరిచినటువంటి ఆ శ్లోకాన్ని ప్రతిరోజు మనం వింటున్నామే, ఇది అమ్మానుగ్రహం కాదా? అందుకనే అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. ఇక స్వామివారిని కూడా ఒక మాట అనుకుందాం మనం. శ్రీమన్ కృపాజలనిదే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నతవత్సల సర్వశేషన్ స్వామిని సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్యే.
లక్ష్మీదేవిని వశము చేసుకున్న నీవు కరుణకు పరవశుడవై లోకములను సృష్టించి అన్నిటినీ తెలుసుకొని తెలిసిన రీతిలో కార్యములు నిర్వర్తిస్తూ పూర్తి చేయగల సామర్థ్యము కలవాడవై అవతరించి నమస్కరించి వారి నుండి వారిచ్చే వారు వాత్సల్యంతో చేసే సేవను స్వీకరిస్తూ వారికి స్వామివై తక్కువ వారితో కూడా కలిసి ఉండి అంటే కురైవెన్రమిల్లాద గోవింద అని గోదాదేవి చెప్పినట్లుగా ఆశ్రయించిన వారికి అన్నీ ఇస్తూ అందరినీ అనుగ్రహించేటటువంటి ఓ దివ్య పారిజాతమా, భక్త సులభ వెంకటేశ్వర, నీ పాదములకు మా నమస్కారము. ఇలా స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేస్తూ అర్చక స్వామి పాంచరా త్రాగమాన్ని అనుసరించి నిర్వర్తించేటటువంటి కలశారాధనాది కైంకర్యాలను వీక్షిస్తూ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ పూజ, యజ్ఞోపేత పూజ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షిస్తూ అదిగో వేద పండితులు వేదాన్ని వినిపిస్తున్నారు. వేదముల చేత వినిపించబడే వేదవేద్యుని ధర్మపత్ని కళ్యాణాన్ని వీక్షిస్తూ వేదాన్ని విందాం, అనుగ్రహాన్ని పొందుదాం. చాలా విశేషమైనటువంటి బృహస్పతి వాసరంగా చెప్పబడేటటువంటి రోజు లక్ష్మీవారం అంటారు అనేక చోట్ల. అలాంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం.
వాసుదశరసినో సానయం రాగో మా
కష్టం కర్మ నసదు జగారా సదా ఉదస్తాత్ ప్రస్రవంతి ఉపరిష్టాత్ సర్వతశ్చయాః తాభి రశ్మి పవిత్రాభిః శ్రద్ధాం యజ్ఞమారభే దేవా గాతువిదః గాతుం యజ్ఞాయ విందత మనసస్పతినా దేవేన వాతాత్ యజ్ఞః ప్రయుజ్యతాం తృతీయస్యై దివః గాయత్రియా సోమ ఆభృతః సోమపీఠాయ సన్నయితుం వకలమంతరమాదే ఆపో దేవీ శుద్ధాస్థా ఇమా పాత్రాణి శుంధత ఉపాతంక్యాయ దేవానాం పర్ణపల్కముత శుంధత పయో గృహేషు పయో అగ్నియాసు పయో వత్సేషు పయ ఇంద్రాయ హవిషే ఏధ్రియస్వ గాయత్రీ పర్ణవల్కేన పయస్సోమంకరోత్విమం అగ్నిం గృహ్ణామి సురథంజో మయోభూః య ఉద్యంతమారోహతి సూర్యమన్హే ఆదిత్యం జ్యోతిషాం జ్యోతిరుత్తమం శ్వో యజ్ఞాయ రమతాన్ దేవతాభ్యః వసూన్ రుద్రానాదిత్యాన్ ఇంద్రేణ సహ దేవతాః తాః పూర్వః పరిగృహ్ణామి స్వ ఆయతనే మనీషయా ఇమామూర్జం పంచదశీంజే ప్రవిష్టాః తాన్ దేవాన్ పరిగృహ్ణామి పూర్వః అగ్నిర్హవ్యవాదిహతానాపహతు పౌర్ణమాసగుం హవిరిదమే శాంబయి ఆమావాస్యగుం హవిరిదమే శాంబయి అంతరాగ్ని పశవః దేవసగుం సతమాగమన్ తాన్ పూర్వః పరిగృహ్ణామి స్వ ఆయతనే మనీషయా ఇహ ప్రజా విశ్వరూపారమంతాం అగ్నిం గ్రహపతిమపి సంవసానాః తాః పూర్వః పరిగృహ్ణామి స్వ ఆయతనే మనీషయా ఇహ పశవో విశ్వరూపారమంతాం అగ్నిం గ్రహపతిమపి సంవసానాః తాన్ పూర్వః పరిగృహ్ణామి స్వ ఆయతనే మనీషయా అయం పితృణామగ్నిః అవా ఆఢవ్యా పితృభ్యః తం పూర్వః పరిగృహ్ణామి అభిషన్నః పితుంకరతు అజస్రన్పాగం సపాపాలాః విజయభాగం సమింధతాం అగ్నే దీదాయ మే సభ్యా విజిత్యై శరదశ్శతం అన్నమావసథీయం అభిహరాణి శరదశ్శతం ఆవసథే శ్రియం మంత్రం అహిర్బుద్ధియోనియచ్చతు ఇదమహవక్తిజ్యే ఏష్ఠేభ్యః వసుభ్యో యజ్ఞం ప్రబ్రవీమి ఇదమహమింద్రజ్యేష్ఠేభ్యః రుద్రేభ్యో యజ్ఞం ప్రబ్రవీమి ఇదమహం వరుణజ్యేష్ఠేభ్యః ఆదిత్యేభ్యో యజ్ఞం ప్రబ్రవీమి పజస్పతీరోషధయః పజస్పద్వీరుధాంపజః అపాం పజసోజత్పజః తేన మామింద్రసగం సృజా అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్చకే జంతన్మే రాధ్యతాం వాయో వ్రతపత ఆదిత్యవ్రతపతే వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్చకే జంతన్మే రాధ్యతాం
ఇవాం ప్రాచీముదీచీం ఇషభూర్జమభిసగ్గస్కృతాం బహుపర్ణామశుష్కాగ్రాం హరామి పశుపామహం యత్కృష్ణో రూపం కృత్వా ప్రాదిశస్త్వం వనస్పతీను తతస్త్వామేకవింశతిధా సంభరామి సుసంభృతా త్రీన్ పరిధీగుస్తిస్రస్సవిధః యజ్ఞాయురనుసంచరాన్ ఉపవేశం మేక్షణం దృష్టిం సంభరామి సుసంభృతా యా జాతా ఓషధయః దేవేభ్యస్త్రియుగం పురా తాసాం పరపరాధ్యాసం పరిస్తరమాహరన్ అపాంబేధ్యం యజ్ఞియం సదేవకం శివమస్తు మే ఆచ్ఛేత్తాభోమారిషం జీవాని శరదశతం అపరిమితానాం పరిమితాః సన్నహ్యేసు కృతాయకం ఏనో మాలిగా అంకతమచ్చనాహం పునరుద్ధాయ బహుళా భవంతు సకృదాచ్ఛిన్నం బరిహిరూర్ణావృదు స్యోనం పితృభ్యస్తాభరామ్యహం అస్మిన్ సీతంతు మే పితరః సోమ్యాః పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ త్రివృత్పలాశే దర్భః ఇయా ఆన్ ప్రాదేశ సంవితః యజ్ఞే పవిత్రం పోతృతమం పయో హవ్యం కరోతు మే ఇమౌ ప్రాణాపానౌ యజ్ఞస్యాంగాని సర్వశః ఆప్యాయయంతౌ సంచరతాం పవిత్రే హవ్యశోధనే పవిత్రే ఏ స్థో వైష్ణవీ వాయుర్వాం మనసా పునాతు అయం ప్రాణశ్చాపానశ్చ యజమానమపి గచ్ఛతాం యజ్ఞే హ్యభూతాం పోతారౌ పవిత్రే హవ్యశోధనే త్వయా వేదిం వివిదుః పృథివీం త్వయా యజ్ఞో జాయతే విశ్వదానిః అచ్ఛిద్రం యజ్ఞమన్వేషి విద్వాన్ త్వయా హోతా సంతనోత్యర్థమాసాన్ త్రయస్త్రిగుంశోసితంతూనాం పవిత్రేణ సహాగహి శివేయగం రజ్జురభిధానీ అగ్నియాముపసేవతాం అప్రస్రగంసాయ యజ్ఞస్య ముఖే ఉపదధామ్యహం పశుభిః సన్నీతం విభృతాం ఇంద్రాయ శ్రుతం దధి ఉపవేశోసి యజ్ఞాయ త్వాం పరివేషమధారయన్ ఇంద్రాయ హవిః కృణ్వంతః శివశ్యగ్మోపవాసినః అమృన్భయం దేవ పాత్రం యజ్ఞస్యాయుషి ప్రయుజ్యతాం తిరః పవిత్రమతినీతాః ఆపోధారయ మాతిగుః దేవేన సవిత్రోత్పూతాః వసో సూర్యస్య రశ్మిభిః గాందోహ పవిత్రే రజ్జుం సర్వా పాత్రాణి శుంధత ఏతా ఆచరంతి బధుమద్దుహానాః ప్రజాపతీర్యశసో విశ్వరూపాః బహ్వీర్భవంతీరుపజాయమానాః ఇహ వ ఇంద్రో రమయతు గావః పూషాస్థ అయక్ష్మావః ప్రజయాసగం సృజామి రాజస్పోషేత బహుళా భవంతీః ఊర్జం పజః పింపమానా ఘృతం చ జీవో జీవంతీరుపవత్సదేయం యౌశ్చేమం యజ్ఞం పృథివీ చ సందుహాతాం ధాతా సోమేన సహవాతేన వాయుః యజమానా యత్ర పిండం తథాతు ఉత్సందుహంతి కలశం చతుర్భిలం ఇడా ఆన్ దేవీం మధుమతీగుం సువర్విదం తదింద్రాగ్నిజిన్పతకం సూనృతావత్ తద్యజమానమృతత్వే తథాతు కామధుక్షః ప్రణో బ్రూహి ఇంద్రాయ హవిరింద్రియం అమూన్యస్యాన్ దేవానాం మనుష్యాణాం పయోహితం బహుదుగ్ధీంద్రాయ దేవేభ్యః హవ్యమాప్యాయతాం పునః వత్సేభ్యో మనుష్యేభ్యః పునర్దోహాయ కల్పతాం యజ్ఞస్య సంతతిరసి యజ్ఞస్య త్వా సంతతి మనుసంతనోమి అతస్తవసి విష్ణవే త్వా యజ్ఞాయాపి దధామ్యహం అద్భిరరిక్తేన పాత్రేణ యాః పూతాః పరిశేరతే అజం పజః సోమం కృత్వా స్వాంజోనిమపి గచ్ఛతు పర్ణవల్కః పవిత్రం సౌమ్యః సోమాద్ధినిర్మితః ఇమౌ పర్ణం చ దర్భం చ దేవానాగుం హవ్యశోధనౌ ప్రాతర్వేషాయ గోపాయ విష్ణో హవ్యగుం హి రక్షసి ఉభావగ్ని ఉపస్తృణతే దేవతా ఉపవసంతు మే అహం గ్రామ్యానుపవసామి మహ్యం గోపతయే పశూన్ దేవాదేవేషు పరా ఆక్రమధ్వం ప్రథమా ద్వితీయేషు ద్వితీయాస్తృతీయేషు త్రిరేకాదశ ఇహమావత ఇదగుంశకే యంజదిదం కరోమి ఆత్మాకరోత్వాత్మనే ఇదం కరిష్యే భేషజం ఇదం మే విశ్వభేషజ అశ్వినా ప్రాపతం యువం ఇదమహగుంసేనాయ అభీత్పర్యై ముఖమపోహామి సూర్యజ్యోతిర్విభాహి మహత ఇంద్రియాయ ఆప్యాయతాం ఘృతయోనిః అగ్నిర్హవ్యానుమన్యతాం ఖమంక్ష్మత్వచమంక్ష్మ సురూపం పాపసువిదం పశూనాం తేజసా అగ్నజేజుష్టమభిఘారయామి స్యోనం తే సదనం కరోమి ఘృతస్య ధారయా సుషేవం కల్పయామి తస్మిన్ సీదామృతే ప్రతిష్ఠ వ్రీహీణాం మేధసుమనస్య మానః ఆర్ద్రః ప్రథస్నుర్భువనస్య గోపాః శ్రుత ఉత్స్నాతి జరితామతీనాం యస్త ఆత్మా పశుషు ప్రవిష్టః దేవానాం విష్ఠామనుయోదితస్థే ఆత్మన్వాన్ సోమఘృతవానిః భూత్వా దేవాన్ గచ్ఛసువర్వింద యజమానాయ మహ్యం ఇరాభూతిః పృథివ్యైర సోమోత్క్రమీత్ దేవా ఆహ్ పితరః పితరో దేవాః యోహమస్మి ససనుయజే యస్యా ఆస్మినతమంతరేమి స్వమ్మ ఇష్టగ్గుస్పందత్తం స్వం పూర్తగ్గుస్వగ్గుశ్రాంతం స్వగం హుతం తస్య మేక్నిరుపద్రష్టా వాజిరుపశ్రోత ఆదిత్యోనుఖ్యాత
యౌః పితా పృథివీ మాతా ప్రజాపతిర్బంధుః య ఏవాస్మి ససను యజే మాభేర్మా సంవిక్థా మా త్వాహిగుంసిషం మా తే తేజోపక్రమీత్ భరతముద్ధరే మనుషించ అవదానాని తే ప్రత్యపదాస్యామి నమస్తే అస్తు మా మాహిగుంసీః యదవదానాని తే వద్యన్ విరోమాకార్షమాత్మనః ఆజ్యేన ప్రత్యరజ్మ్యేన తు తత్త ఆప్యాయతాం పునః అజ్యాయోయవ మాత్రాత్ ఆవ్యాధాత్ కృత్యతామిదం మారూరుపామ యజ్ఞస్య శుద్ధగుస్పిష్టమిదగం హవిః మనునా దృష్టాం ఘృతపదీం మిత్రావరుణ సమీరితాం దక్షిణార్ధాత సంభిందన్ అవద్యాం ఏకతో ముఖాం ఇడే భాగంజుషస్వనః జిన్వగా జిన్వారుపతః తస్యా ఆస్తే భక్షిబాణస్యామ సర్వాత్మానః సర్వగణాః బ్రద్ధపిన్వస్వ దదతో మేమాక్షాయి కుర్వతో మేమోపదసత్ దిశాం క్లుప్తిరసి దిశో మే కల్పంతాం కల్పంతాం మే దిశః దైవీశ్చ మానుషీశ్చ అహోరాత్రే మే కల్పేతాం అర్ధమాసా మే కల్పంతాం మాసా మే కల్పంతాం ఋతవో మే కల్పంతాం సంవత్సరో మే కల్పతాం క్లుప్తిరసి కల్పతాం మే ఆశానాం పాశాపాలేభ్యః చతుర్భ్యో అమృతేభ్యః ఇదం భూతస్యాధ్యక్షేభ్యః విధేమహ విషావయం భజతాం భాగీ భాగం మా భాగో భక్త నిరభాగం భజామః అపస్మిన్వా ఓషధీర్జిన్వా ద్విపాత్ పాహి చతుష్పాదవ దివో వృష్టిమేరయ బ్రాహ్మణానామిదగం హవిః సోమ్యానాగం సోమపీఠినాం నిర్భక్తో బ్రాహ్మణః నేహాబ్రాహ్మణస్యాస్తి సమంతాం బరిహిర్హవిషాఘృతేన సమాదిత్యైర్వసుభిః సంవరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంక్తాం దివ్యన్నభో గచ్ఛతు యత్ స్వాహా ఇంద్రాణీ వా విధవా భూయాసం అదితిరివసుపుత్రా అస్థూరిత్వా గార్హపత్యా ఉపనిషదే సుప్రజాస్త్వాయ సంపత్నీపత్యాసు కృతేన గచ్ఛతాం యజ్ఞస్య యుక్తౌధుర్యాపభూతాం సంజానానౌ విజహతామరాతీః దివి జ్యోతిరజరమారభేతాం దశతే తనువో యజ్ఞయజ్ఞియా ఆహ తాః ప్రీణాతు యజమానో ఘృతేన నారిష్ఠయో ప్రశిషమీడమానః దేవానాం దైవ్యేపి యజమానో మృతోభూత్ యం వాన్ దేవా అకల్పయన్ ఊర్జో భాగగం శతక్రతు ఏతద్వాన్ తేన ప్రీణాని తేన తృప్యతమగుం హహౌ అహం దేవానాగం సుకృతామస్మి లోకే మమేదమిష్టన్న మిథుర్భవాతి అహం నారిష్ఠావను యజామి విద్వాన్ యదా ఆభ్యామింద్రో అదథాద్ భాగధేయం అదారసృద్భవత దేవ సోమ అస్మిను యజ్ఞే మరుతో మృడతానః మానో విదతపి భామో అశస్తిః మానో విదద్వృజనాద్వేష్యాయ ఋషభం వాజినం వయం పూర్ణమాసంయజామహే సనో దోహతాగం సువీర్యం రాజస్పోషకం సహస్రిణం ప్రాణాయ సురాధసే పూర్ణమాసాయ స్వాహా అమావాస్యా సుభగా సుషేపా ధేనురివ భూయ ఆప్యాయమానా సానో దోహతాగం సువీర్యం రాజస్పోషకం సహస్రిణం అపానాయ సురాధసే అమావాస్యాయై స్వాహా అభిస్తృడీహి పరిధేహి వేదిం జామిం వాహికం సీరభుజాశయానా హోతృషదనాహరితా సువర్ణాః నిష్కా ఇమే యజమానస్య బ్రధ్నే పరిస్తృణీత పరిధత్తాగ్నిం పరిహితోగ్నిర్యజమానం భునక్తు అపాగం రస ఓషధీనాగం సువర్ణః నిష్కా ఇమే యజమానస్య సంతుకా మధుకా ఆహ అముత్రాముష్మిన్ లోకే భూపతే భువనపతే మహతో భూతస్య పతే బ్రహ్మాణం పావృణీమహే అహం భూపతిరహం భువనపతిః అహం మహతో భూతస్య పతిః దేవేన సవిత్రా ప్రసూత ఆర్తిజ్యం కరిష్యామి దేవసవితరేతం పావృణతే బృహస్పతిం దైవ్యం బ్రహ్మాణం తదహం మనసే ప్రబ్రవీమి మనోగాయత్రియై గాయత్రీ త్రిష్టుభే ఏ త్రిష్టుజగత్యై జగత్యదుష్టుభే ఏ అదుష్టుక్ పంక్త్యై పంక్తిః ప్రజాపతయే ప్రజాపతిర్విశ్వే ఏభ్యో దేవేభ్యః విశ్వే దేవా బృహస్పతయే బృహస్పతిర్బ్రహ్మణే బ్రహ్మ భూర్భువస్సువః బృహస్పతిర్దేవానాం బ్రహ్మా అహం మనుష్యాణాం బృహస్పతే యజ్ఞం గోపాయ ఇదం తస్మై హర్మ్యం కరోమి యో వో దేవాశ్చరతి బ్రహ్మచర్యం మేధావీ దిక్షు మనసా తపస్వీ అంతర్ధూతశ్చరతి మానుషీషు చతుశ్శిఖండా యువతిస్సుపేషా ఆహ ఘృత ప్రతీకా భువనస్య మధ్యే మర్మృజ్యమానా మహతే సౌభగాయ మహ్యంధుక్ష్వయజమానాయ కామాను భూమిర్భూత్వా మహిమానం పుపోష తతో దేవీ వర్ధయతే పయాగంసి యజ్ఞియా యజ్ఞం విచయంతి శంచ ఓషధీరాప ఇహ శక్పరీశ్చ యో మా హృదా మనస్
మనసాయశ్చ వాచా యో బ్రహ్మణా కర్మణా ద్వేష్టి దేవాః యశ్రుతేన హృదయేనేష్ణతా చ తస్యే ఏంద్రవజ్రేణ శిరశ్చినద్మి ఊర్ణా మృదు ప్రథమానగ్ స్యోనం దేభ్యోజుష్టగం సదనాయ బరిహి సువర్గే లోకే యజ మానగం హిధేహి మాన్నాకస్య పృష్ఠే పరమే వ్యోమన్ చతుశిఖండా యువతి సుపేషా ఆహ ఘృత ప్రతీకా వయునా నివస్తే సా స్థీర్యమాణా వహతే సౌభగాయ సా మేధుక్ష్వయజమానాయ కామాను శివా చ మే శక్మా చైతి స్యోనా చ మే సుషమా చైతి ఊర్జస్పతి చ మే వజస్పతి చైతి ఇషమూర్జం మే పింబస్వ బ్రహ్మతేజో మే పింబస్వ క్షత్రమోజో మే పింబస్వ విషం పుష్టిం మే పింబస్వ ఆయుర్నాద్యం మే పింబస్వ ప్రజాం పశూన్ మే పింబస్వ అస్మిను యజ్ఞ ఉపభూజ ఇందు మే అవిక్షోభాజ పరిధీం దధామి ధర్తాధరుధరీయాను అగ్నిర్వేషాగం సితిరితోనుదాతై విచ్ఛిన్నద్విధృతీభ్యాగం సపత్నాను జాతాన్ భ్రాతృవ్యాను ఏ చ జనిష్యమానాః విశోయంత్రాభ్యాం విధమాం యేనాను ఆగ్స్పారాముత్తమోసాని దేవాః విశోయంత్రే రుదమానే అరాదిం విశ్వం పాత్మానమవతిం ధర్మరాజిం సీదంతి దేవీ సుకృతస్య లోకే ధృతీ స్థోధృతీ స్వధృతీ ప్రాణాన్వయి ధారయతం ప్రజాన్వయి ధారయతం పశూన్వయి ధారయతం అజంప్రస్తన ఉభయస్య ధర్తా ధర్తా ప్రయాజానాముతాను యాజానాం సదాధార సమిధో విశ్వరూపాః తస్మిన్ సృజో అచ్చాసాదయామి ఆరోహ పథోజుః దేవయానాను యత్ర ఋషజః ప్రథమజాయే పురాణాః హిరణ్యమక్షా జిరా సంభృతాంగా వహాసి వా సుకృతాన్ యత్ర లోకాః అవాహం పాఠ ఉపభృతా సపత్నాను జాతాన్ భ్రాతృవ్యాను ఏ చ జనిష్యమానాః దోహై యజ్ఞకం సుదుఃఖామివ ధేనుం అహముత్తరో భూయాసం అథ రేవత్సపత్నాః యో మా వాచా మనసా దుర్మరాజుః హృదారాపీజాతపితాసదగ్నే ఇదమస్య చిత్తమధరం ధృవాయాః అహముత్తరో భూయాసం అథరే వత్సపత్నాః రషభోషిషాత్మర ఘృతాచీరాగం సూరు ప్రియే నరాంబా ఆ ప్రియే సదసి సీత స్యోదో మే సీత సుషదః పృథివ్యాం ప్రథయి ప్రజయా పశుభిః సువర్గే లోకే దివి సీత పృథివ్యామంతరిక్షే అహముత్తరో భూయాసం అథరే వత్సపత్నాః యజ్ఞస్థాది ఘృతస్య పూర్ణా అచ్ఛిన్నపయా శతధార ఉత్సహ మారుతే ఋషద్మనా దైవ్యేన యజ్ఞోసి సర్వతః శ్రితః సర్వతో మాం భూతం భవిష్యచ్చ్రయతాం శతం మే సన్పాశ శిశః సహస్రం మే సంతు సూత్రుతాః ఇరావతీ పశుపతీః ప్రజాపతిరసి సర్వతః శ్రితః సర్వతో మాం భూతం భవిష్యచ్చ్రయతాం శతం మే సంపాశిషః సహస్రం మే సంతు సూత్రుతాః ఇరావతీ పశుపతీః ఇదమింద్రియమమృతం వీర్యం అనేనేంద్రాయ పశవో చికిత్సన్ తేన దేవా అవతోపమాం ఇహేషమూర్ధ్వంజశస్సః ఓజస్సరేయం శ్రుతం మయి శ్రయతాం యత్పృథివీపచరత్త ప్రవిష్టం యేనాసించత్ ఫలమింద్రే ఏ ప్రజాపతిః ఇదం తచ్చుక్రం వదు వాజినీరదు యేనోపరిష్టాదధినోన్మహేంద్రం దధిమాన్ధినోతు అయం వేద పృథివీమన్వవిందతు అమ్మవారి కళ్యాణోత్సవంలో శ్రావ్యంగా సుదీర్ఘమైనటువంటి వైశిష్యంతో వేదాన్ని విన్నాం. వేదంబులు నాలుగు తీరంబుల యమర వేదార్థసార పుల్లబ్ది సరసయందు వేద ధర్మాదిదేవ వైవెలుగొందు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. బృహస్పతి యొక్క ప్రస్తావన చేశారు వేద పండితులు, ఆయన దేవగురువు. ఈరోజు బృహస్పతి వాసరం కూడా చాలా విశేషం. అయితే ఋషులలో అగస్త్య మహామునికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అగస్త్య మహాముని అమ్మవారి గురించి ఏమంటున్నాడో మాంగళ్య పూజను వీక్షిస్తూ అనుకుందాం. మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వధే సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదా కురు. జగన్మాతర నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే. నమ క్షీరార్ణ వసుదే నమస్త్రైలోక్యధారిణే వసువృష్టే నమస్తుభ్యం రక్షమాం శరణాగతం. విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్దిధే ఆర్తిహంతి నమస్తుభ్యం సమృద్ధిం కురుమే సదా. అగస్త్యుల వారు అమ్మవారిని గురించి ఇలా స్తుతించారు. అయితే పురాణాలు కూడా ఉన్నాయి. అందులో అగ్ని పురాణాల్లో ఏమంటున్నారో అమ్మవారి గురించి, నమస్తే సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం శ్రీయన్మునేత్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం త్వయా దేవీ పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయ భవ అభవత్
త్వయేదానీం సమేధతం అంటే సాక్షాత్తుగా సమస్త లోకములకు జననైనటువంటి తల్లి అబ్ది సంభవా, అబ్ది సంభవామని సంబోధిస్తున్నారు. అంటే అప్పంటే నీటికి నిండా అయినటువంటిది సముద్రం, క్షీరసాగరం, క్షీరసాగరంలో ఆవిర్భించిన తల్లి నీకు నమస్కారము అని వేడుకుంటూ మాంగళ్య పూజ నిర్వర్తించారు. కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ, కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ, అలబలములు చేసిని అలమేలు మంగ, కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ, అలబలములు చేసిని అలమేలు మంగ, కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ, అలబలములు చేసిని అలమేలు మంగ. నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి, బోనమింటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి, తానే వడ్డించేనంత తగకీలు గంటు తోడ, ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ, తానే వడ్డించేనంత తగకీలు గంటు తోడ, ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ, కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ, అలబలములు చేసిని అలమేలు మంగ, కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ, అలబలములు చేసిని అలమేలు మంగ. పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో, పెక్కు సొమ్ములు నించుక పెద్ద పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో, ఉప్పు మీర పనులెల్ల ఊడిగాల వారి చేత అక్కరతో చేయించిని అలమేలు మంగ,
ఉక్కు మీర పనులెల్ల ఊడిగాల వారి చేత అక్కడతో చేయుచీని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసీని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసీని అలమేలు మంగ శ్రీ వెంకటపతికి చేసురటి విసరుత వారి తన చేలుల వడ్డించుమని శ్రీ వెంకటపతికి చేసురటి విసరుత వావిరి తన చేలుల వడ్డించుమని దేవుడు తన చే ప్రియాయ హరిదేవా ఆత్మన్నా మన్నిత్యానందయతా